ఈ కాంగ్రెస్ వాళ్ళు మాయ మాటలు మోసపు మాటలు చెప్పి ఒక 44 పేజీల మేనిఫెస్టో ఇచ్చి ఒక 6 గ్యారంటీలని 420 హామీలని ఇవన్నీ కూడా చెప్పడంతో ప్రజలు మోసపోయారు. ఇలా ప్రజలు మోసపోయి ఒకసారి తప్పుడుగా ఓటేశారు. ప్రజల్ని మీరు ఒక్కసారి మోసం చేయగలుగుతారు కానీ ప్రతిసారి మీరు మోసం చేయలేరు. ఆ విధంగా ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా ఆలోచించాల, ఏ విధంగా మోసం చేసిందో ఒక్కొక్కటి లెక్క చెబుతా. ఈ లెక్క మీరు పట్టుకొని గ్రామాలలోకి వెళ్ళా, గ్రామ ప్రజలందరూ కూడా కలిసి ఎవరైతే కాంగ్రెస్ తరఫున ఓటు కొట్టారో బిడ్డా ఈ లెక్క ఇది, ఈ లెక్క ప్రకారం నా బాకీ ఇవ్వు, అప్పుడు ఓటు అడిగాను అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉన్నది. మొదటిగా మహాలక్ష్మి ఇలా తమ్ముళ్ళు ఈలలు కేకలు కాదు, ఒక బాధతో మాట్లాడుతున్నా. ఒక పక్కన కందాల గారు ఓడిపోతే బాధ ఉంది, మీరు కూడా బాధ ఉందని చెప్పారు, ఇలాంటి మంచిగా. ఒక పక్కన ఇందులో ఏం చెప్పాడంటే మహాలక్ష్మి పేరుతోని మహిళల్ని మోసం చేశాడు. 2500 ప్రతి నెల కూడా ఇస్తున్నాడు, ఇప్పటికి 5 నెలలు అయిపోయింది. 5 నెలల్లో 12,500 రూపాయలు మా మహిళా సోదరులకి ఈ యొక్క ప్రభుత్వం బాకీ ఉన్నది. ఈ బాకీ బిడ్డ నువ్వు కనుక ఓటర్లకు వచ్చినప్పుడు ఈ 12,500 ముందు మా మహిళా సోదరులకి ఇవ్వమని చెప్పి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళా సోదరులందరూ కూడా తిరగబడాల్సిన అవసరం ఉన్నది.